Sometimes కొన్నిసార్లు కొన్ని సమయాలలో Maya has its own మాయా very తన beautiful, subtle ways. తన అందమైన అదేంటి సూక్ష్మమైన Oh, విధాలు it's ఉంటాయి the మాయకి. same murli again and అదే again. మురళి మళ్ళీ మళ్ళీ అదే మురళి. We have understood once మేము for అర్థం all the చేసుకున్నాము best. అన్ని అన్ని సమయాలకి అర్థం చేసుకున్నాము ఏం చేయాలి ఇంకేం చేయాలి అని అనిపిస్తుంది. Third, we are మూడు master creators. మేము మాస్టర్ సృష్టికర్తలము Let me మాస్టర్ churn my క్రియేటర్లము. own way of నేను నా నా విధంగా అంటే మంత్రం చేసుకుంటాను learning and giving. నేర్చుకోవడము ఇవ్వడము అని. What happens అప్పుడు ఏమవుతుంది? if you don't eat proper food at the right సరైన time? ఆహారము సరైన సమయంలో తినకపోతే And you run and run and run, మీరు what happens? You would పరిగెత్తుతూ ఉంటే fall మీరు exhausted. ఏంటి మీకు తొందరగా అలసిపోతారు. This is what is happening sometimes. ఇదే కొన్నిసార్లు అవుతా ఉంది. Secondly, ఇంకొకటి, there used to be a question, what is the ఒక ప్రశ్న ఉండేది. percentage of your faith? మీ నిశ్చయం అంటే విశ్వాసం యొక్క Faith పర్సంటేజ్ ఏమిటి? ఫెయిత్ that he himself అంటే విశ్వాసము. is now teaching us. భగవంతుడే మనకి ఇప్పుడు నేర్పిస్తున్నారు, పాఠం He's the చెప్తున్నారు. supreme teacher, supreme father, supreme teacher, పరంపిత పరం and శిక్షకులు supreme Sadguru. అలానే పరం పరం He సద్గురులు himself is సద్గురు teaching you. పరమాత్మయే పరమాత్మని పని వచ్చి నేర్పిస్తున్నారు, పాఠం చెప్తున్నారు, If you had that శిక్షకులయ్యి చెప్తున్నారు. faith, ఇప్పుడు మీకు విశ్వాసం అది ఉంటే what would happen? మరి ఏమవుతుంది? You would have unquestionable love for మీకు his teachings. బాబా ఇచ్చిన పాఠాలకి శిక్షణలకి Even if the questions ఏంటి అది చాలా అతి are asked ప్రేమగా for ఉంటుంది. learning, అది understanding, ప్రశ్న అడిగే in depth. ప్రశ్నలు లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవడానికి అన్నది ఉంటాయి. ఓం శాంతి. ఓం శాంతి. ఎక్స్పీరియన్స్ ఇచ్చా స్టేట్ మాత్రం అవిద్యా ఆఫ్ బీయింగ్ స్థితిని ఇగ్నోరెంట్ అనుభవం ఆఫ్ ద చేయండి, నాలెడ్జ్ ఆఫ్ ది చేయించండి. సెల్ఫ్ అండ్ గివ్ అదర్స్ దిస్ ఎక్స్పీరియన్స్ సింప్లీ మేక్ కేవలం గుడ్ మంచి ఎఫర్ట్ పురుషార్థం చేయండి. మెనీ చిల్డ్రన్ చాలా మంది ఆర్ పిల్లలు గుడ్ చాలా మంచి వర్కర్స్ పురుషార్థులు, బట్ కానీ ఆఫ్టర్ మేకింగ్ పురుషార్థం సమ్ చేస్తూ ఎఫర్ట్ చేస్తూ దే వాంట్ ద మంచి రివార్డ్ పురుషార్థం చేసిన హియర్ అండ్ తరువాత నౌ. ప్రారంభాన్ని అక్కడికక్కడే దిస్ డిజైర్ పొందాలని ఆఫ్ కోరుకుంటారు. ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద ఫ్రూట్ ప్రారంభాన్ని నౌ పొందాలని ఈ విల్ కోరిక స్టాప్ యు జమ ఫ్రమ్ అవ్వటాన్ని అక్యుములేటింగ్ తగ్గిస్తుంది. దేర్ఫోర్ కాబట్టి ఫినిష్ ది ప్రారంభాన్ని డిజైర్ ఫర్ కోరుకోవటాన్ని ఎనీ మోర్ మానివేసి అండ్ కేవలం సింప్లీ మంచి మేక్ గుడ్ పురుషార్థం ఎఫర్ట్ చేయండి. ఇచ్ఛ ఇన్స్టెడ్ అంటే ఆఫ్ ద వర్డ్ కోరిక డిజైర్ బదులుగా అచ్ఛ అంటే రిమెంబర్ ద మంచి వర్డ్ అనే మాటను గుడ్ గుర్తుంచుకోండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం ఓం శాంతి. శాంతి. వెల్కమ్ ఆ టు వ్యక్తి ది బిగినింగ్ పరివారానికి ఆఫ్ స్వాగతము. టుడేస్ డే 23 ఇవాళ ఎక్స్పీరియన్స్ ది 23వ స్టేట్ రోజు. టు బీయింగ్ ఇచ్ఛా మాత్రం ఇగ్నోరెంట్ అవిద్యా విత్ ద స్థితిని నాలెడ్జ్ అనుభవం ఆఫ్ ది చేయండి, సైన్స్ అండ్ చేయించండి. గివ్ అదర్స్ దిస్ ఎక్స్పీరియన్స్ టుడేస్ ఇవాల్టి టాపిక్ టాపిక్ సింప్లీ కేవలం మేక్ మంచి గుడ్ పురుషార్థం ఎఫర్ట్. చేయండి. నౌ వి విల్ ఇప్పుడు లిసన్ మనం మోహిని దీది నుంచి విందాము.
శాంతి ఫ్రమ్ శాంతివన్. శాంతివనం నుంచి ఓం శాంతి అందరికి. మీరంతా మీ మనసు హృదయము శాంతివనంలో ఉంది కదా. మెజారిటీ ఆఫ్ యు చాలా మీలో చాలా మంది సీన్ ఆన్ జూమ్ ఆన్లైన్ జూమ్ లోను ఆన్లైన్ చూస్తుంటే శాంతివనంలో ఏమవుతుందో మీరు చూస్తుంటారు. నేను కొంచెం కొన్ని విషయాలు హిందీలో పంచుకున్నాను. చాలా మంది మీలో చాలా మంది ట్రాన్స్లేషన్ కి అనువేదం విన్నారు. నేను అందుకని ఎక్కువ వివరాల్లోకి వెళ్ళాను. కానీ నాకు అనిపిస్తుంది మనలో కొంతమంది జయంతి బెన్, వేదాంతి బెన్, సుదేష్ దీది, చార్లీ భాయ్, రామ్ ప్రకాష్ భాయ్ మాతో వచ్చారు. మనలో కొంతమంది మేము సమయం అనుసారంగా చేరాము. కొన్ని అదేంటి 10 నిమిషాల దాకా అదేంటి చూడడానికి నిర్భయ భాయ్ యొక్క శరీరాన్ని చూడాలని చూడగలిగాము. పువ్వులతోటి అలంకరణ చేశారు. చాలా పెద్ద మంది వచ్చారు. కాన్ఫరెన్స్ హాల్లో చాలా మంది జనాలు వచ్చారు. దాని తర్వాత ఒక పెద్ద పరేడ్ లోకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మన అగ్ని సంస్కారాలు చేసేది ముక్తిధామం అని చెప్పేసి అని అక్కడ అవుతుంది. అక్కడ మనకి బ్రహ్మకుమారీస్ కి ఉంది. అక్కడ నేను ఇంతకుముందు చూశాను. సో అదేంటి నేను ఇప్పటిదాకా చూడలేదు, ఇప్పుడే చూశాను. ఇక్కడ అంతా చూపించారు, టీవీలో చూపించారు, యూట్యూబ్ లో అంతా. కానీ నిర్వేర్ భాయ్ గారి కోరికల గురించి, సారీ గుణాల గురించి అదేంటి అందరూ వినడము ఏంటి వినడం చాలా మంచిగా అద్భుతంగా అనిపించింది. కరుణ, దయ, వాళ్ళు ఎక్కువగా విన్నది భగవంతుని యొక్క వివరణ, దయాలు అని చెప్పారంటారు. భగవంతుని యొక్క ప్రశంస అది దయాలు. ఎవరికి ఏది కష్టం ఉన్నా, దుఃఖం వచ్చినా, అడ్డంకులు వచ్చినా, దాని నిర్వేర్ భాయ్ గారి అక్కడికి వెళ్ళి సహాయం చేసేవారు. ఈ విధంగా అయినా కూడా సహాయం చేసేవారు. నాకు గుర్తుంది ఒక సమయంలో నేను డిసెంబర్ లో వచ్చేవాడిని. నేను రాలేను, చాలా చల్లగా ఉంది. నేను నిర్వేర్ భాయ్కి వెళ్ళి ఇక్కడ ఎంత చల్లగా ఉంది కానీ లేదు మీకు హీటర్ ఇస్తాము అని చెప్పాను. 30-40 సంవత్సరాలు అంత ఎలక్ట్రిసిటీ ఉపయోగించడము ఏంటి అంత అలవాటు లేదు, ప్రత్యేకంగా పండవ భవన్ లో. కానీ అదేంటి నిర్వేర్ భాయ్ గారు తప్పకుండా అవన్నీ హీటర్ ఇవ్వగలిగారు. ఏదైనా ఎవరికైనా ఏదైనా అవసరము, వాళ్ళ అవసరం ఉన్నది దొరకకపోతే వాళ్ళు ఆ నిర్వేర్ భాయ్ గారికి వెళ్ళేవారు. ఎలా సహాయం చేయగలుగుతా చేసేవారు. నేను ఏం చేయలేను అని చెప్పి అంటారు నార్మల్ గా చూస్తే కనుక. కానీ మీరు కానీ నిర్వేర్ భాయ్ గారు మాత్రం ఎప్పుడు చాలా అంటే దయతోటి కరుణతోటి సాధించేవారు. అందరిని ప్రేమతోటి అందరినీ ఒక ఆనందమైన స్థితిలోకి తీసుకురావడము చాలా గుణాలు. అది చాలా మానవులకి కానీ మానవ మనిషికి కావాల్సింది. కానీ అది అది ఒక మహాంత అని చెప్పేసి అని అనుకుంటారు. మనం కూడా అక్కడి నుంచి చాలా నేర్చుకుంటున్నాము. వాళ్ళ అవ్యక్త సిగ్నల్ ఏంటంటే మీరు కనుక మంచి పురుషార్థం చేసుకున్నా మీరు అది కొనసాగించాలి. మీరు దాని యొక్క ఫలితం యొక్క కావాలని అదేంటి కోరకండి. మీరు మంచి యోగి, మీకు సంతృప్తి ఉంది. దాని తర్వాత కొంచెం సమయం తర్వాత నేను ఎప్పుడు ఆ సంతృప్తి మీకు కానీ మీకు ఫలితం చూడాలని ఉంటుంది. లేదా అందరూ కనుక అభినందించిన గౌరవించిన అప్పుడు మీరు ఆటోమేటిక్ గా నిర్లక్ష్యము వస్తుంది, సోమరితనం వస్తుంది, అహం కనిపించవచ్చు, అదేంటి పేరు గౌరవం గురించి కోరిక రావచ్చు. అందుకనే బాబా చెప్తున్నారు మీ మంచి పురుషార్థం చేయండి కానీ కోరికలు ఉంచుకోకండి. దేని ఏ ఫలితాన్ని కోసము ఈ సమయంలో ఫలితం కోసం ఆశించకండి. మీరు అన్ని మీరు పొందుతాం. అదంతా పోగు అవుతుంది. సరైన సమయంలో బాబా మనకి ఇస్తారు. సో ఇలాంటి కోరికలు ఉంచుకోకుండా ఏంటి ఫలితం కోసం బాబా అంటారు. చాలా మంది పిల్లలు చాలా మంచి పురుషార్థులు. కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ మంచి పురుషార్థం చేసిన తర్వాత ప్రారంభాన్ని అక్కడికక్కడే పొందాలని కోరుకుంటారు.
గుడ్ ఫెసిలిటీ, మంచి సౌకర్యాలు, గుర్తింపు, అలాంటిదంతా కూడా లోపల పదింది ఆంతరంగికంగా కోరికలు. బాబంటారు ప్రారంభాన్ని పొందాలని ఈ కోరిక జమ అవ్వటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రారంభాన్ని కోరుకోవటాన్ని మానివేసి కేవలం మంచి పురుషార్థం చేయండి. ఇచ్చా కోరిక అంటే ఇచ్చా అంటే కోరిక బదులుగా అచ్చా అంటే మంచి అనే మాటను గుర్తుంచుకోండి. ఇది రెండు విధాలుగా కూడా. ఒక పాయింట్ ఏంటంటే మీరు మంచి మంచి అని చెప్పి అనుకుంటే అప్పుడు అది కోరిక అయిపోతుంది. కొన్నిసార్లు మీ కోరిక ఉంటే దానిని మంచిగా అని చెప్పేసి మార్చాల్సి ఉంటుంది. అలాగే కోరిక మంచి రెండు పదాలని వాడుతున్నారు. మనము చూడాల్సింది మనం ఎలాగా సరైన విధంగా ఎలా ఉపయోగించాలో చూడాల్సి ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైన విషయము. ప్రారంభాన్ని ఇప్పుడు ఏంటి ప్రాప్తించుకోకూడదు అన్న కోరిక, నేను చేశాను అంటే అందుకని గుర్తించాలి, నన్ను నేను చేశాను కాబట్టి వాళ్ళు దాన్ని నన్ను గుర్తించాలి, అభినందించాలి. అది నా పేరు కనుక చెప్పకపోతే నేను ఎంత చేశాను. ఈ సూక్ష్మమైన ఇది మిమ్మల్ని ఇదేంటి పోగు చేసుకోవడానికి ప్రారంభాన్ని పెంచుకోవడానికి కుదరనివ్వట్లేదు. ఇదేంటి స్థిరంగా ఉండండి, సమానంలో ఉండండి, బాబాని బాబా గొప్పతనాన్ని పంచుతూ ఉండండి, ఇంకా చారిటబుల్ గా ఉండండి. ఓం శాంతి. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ దీది. Good morning, and good evening, yes. Yeah. So, it's what... only a day, but I... Good morning. ఒక రోజే కానీ నేను పూర్తిగా మర్చిపోయాను. USA లో ఇప్పుడు ఏంటి అని. Body is Tuesday, yeah. How come body? This is Monday. Body's day is Mondays. So, there is still Monday, right? I made Monday the last time. నేను అదే తప్పు చేశాను. మన క్రిందటి సమయంలో మేము వెనుక ఉన్న మీరు ముందున్నారు, కానీ అద్భుతమైన డ్రామా మిమ్మల్ని అదే సమయంకి ఏంటి పాయింట్కి తీసుకొని, అది ప్లాన్ కాదు అక్కడ ఉండడానికి. ఇంత తొందరగా మధుబనికి రావడం అదే ప్లాన్లో లేదు. ఇంత ఇంట్రెస్టింగ్ ఏంటంటే మేము సమయం అనుసరంగా చేరాము ఇక్కడ చేరడానికి. ఒక్క సగం రోజు సాయంత్రం చేరాల్సి ఉండింది, అంతా కూడా ఉదయం ఉండింది. సో అందుకని ప్లేన్ ఫ్లైట్ మార్చాము. ఉదయపూర్ బదులు అహ్మదాబాద్ నుంచి వచ్చాము. ఏంటి కొంచెం సమయం పట్టింది. మీరు అహ్మదాబాద్ లో ఉన్నారని విన్నారు. మీరు ఏంటి మామూలుగా అయితే ఇది ఉదయపూర్ నుంచి వెళ్తారు అని చెప్పారు. గాయత్రి బెన్ వచ్చిన తర్వాత తన కథ చాలా అద్భుతము. గాయత్రి బెన్ ఉన్నారు ఎందుకంటే హాస్పిటల్లోని టీం కూడా న్యూయార్క్ వాపస్ రావాల్సి ఉంటుంది, కానీ టికెట్ దొరకలేదు. తన వాపస్ మీరు ఉండిపోమని చెప్పని అడిగారు. అహ్మదాబాద్ కి రాగలిగారు. గజబెన్ అని అడిగారు మీరు వెళ్ళాలి ఎందుకంటే మీరు అక్కడ మన బ్రదర్స్ అయినా డాక్టర్స్ అయినా కూడా మీరు ఉండాలి. ఎంతో అంకుల్ తోటి ఎంతో అనుభవం ఉంది అంటే అక్కడ ఉన్నారు కాబట్టి మంచిదేంటి. అందరూ కూడా అదంటే ఎలాగా తొందరగా చేరారు వాళ్ళు నన్ను అడుగుతున్నారు మీరెందుకు సమయం తీసుకున్నారు అంటే మీరేదో మీరు ఢిల్లీలో ఇంకా ఉన్నారు. నేను అక్కడ ఉండలేను కాపోయాను. నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. శివాని ప్రోగ్రామ్ తోటి శివాని బైన్ ప్రోగ్రామ్ తోటి ఎంత బిజీగా ఉందంటే ఇది ఒక రక్షణ లాగా నాకు ఒక దుఃఖము కానీ లేకపోతే ఆలోచించడానికి కూడా సమయం లేదు. నిన్న రాత్రి అంత శివాని బ్యాన్ తోటి అంత వెళ్ళిన తర్వాత నేను అప్పుడు కూర్చుని మొత్తం అంత ఫ్యూనరల్ అంటే అంత క్రియలు అని చూడడము అని చూడ ముక్తిధామ్కి అంత వెళ్ళడము
అంత చూడడానికి కుదిరింది. మీకు అభినందనలు మొత్తం శివాని బెన్ మొత్తం ప్రోగ్రామ్ నాకు. నేను ఒక పనమేంటి చూడగలిగాను, వాళ్ళు చాలా అందంగా చేశారు. ఒక చిన్న గ్రూప్ ఉన్నా కూడా ఒక మంచి ఈ సమయంలో అయింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పరస్పరం సహయోగం, అది చాలా చిన్ననే కాదు. షిరీన్ బెన్ వెళ్ళడము లేదా సిస్టర్ వెళ్ళడము, మొత్తం గ్రూప్ అంతా కూడా మదేంటి టోలీస్ చేసి సహాయం చేయించుకోవడం, సహయోగం చేయడం. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా చేయగలుగుతాము, అద్భుతం. అంత గ్రూప్ తోటి ఉండి మేము అన్ని స్థానాల నుంచి పెద్ద గ్రూప్ వాళ్ళు వచ్చి అదేంటి కొన్ని విషయాలు దీని నుంచి ఏమొస్తుందో చూద్దాము. ముఖ్యమైనది సహయోగము, కానీ మామూలుగా లెక్కలు వాళ్ళ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక ప్రశ్న ఎంత మంది సేవ అంటే ఆడియన్స్ కూర్చున్న వాళ్ళకి ఎంతమంది సేవ అయింది కాదు. ఎవరు చెప్తున్నారు సాటర్డే నైట్ నుంచి వీడియో 5,000 మందిని ఇంటికి చేరింది, అది వాళ్ళు చూసారు, 5,000 మంది చూసారు సాటర్డే తర్వాత. CBS అలాగే టెలివిజన్ కవరేజ్ అది కూడా ఉండింది. అన్ని రకాలుగా దేంటి ప్రజలకి చేరేటట్లుగా దీని యొక్క చివరి ఫలితం ఏమిటి అన్నది చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ విషయం, నేను సిస్టర్ శివానిని ఒక సమయంలో అడిగాను ఎక్కడైనా షోస్, నేను నార్మల్ గా ప్రశ్న అడిగాను కానీ షోస్ నాకనిపించలేదు. నాకు ఏంటి నాకు నా మంచి నాది భగవంతుడు నన్ను ఉపయోగించగలిగారు అన్న దానికి ఎలాగనిపించింది. అలాగా చాలా విషయాలు బాబా ఇవాళ చాలా కొంతమంది నేను ఎలా ఉన్నాను అలా తెలిసిన వారు ఉన్నారు. నేను మీరు నాకు అనిపిస్తుంది మొదటిసారి మీరు అది విన్నప్పుడు తను భగవంతుడు ఎలా ఉన్నారో తెలుసా, లేకపోతే ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు ఇంకా బాగా తెలిసిన లాగా అనిపిస్తుందా? మనము ఈ మాట విన్నప్పుడు భగవంతుడు ప్రేమ సాగర్లు మనకి అర్థం చేసుకుంటాము, కానీ మాకు మాలో చాలా మందికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మనం దాన్ని ప్రేమ భగవంతుని యొక్క ప్రేమ అనుభవం చేసినప్పుడు మాకు తెలుస్తుంది ఏంటి ఆత్మకి అంటే ప్రేమ అన్నది ఎంత వేరు, ఒక ప్రేమ పూర్వకంగా ఉండడం అన్నది గుర్తించడము. మీరు భగవంతుని అనుభవం చేసినప్పుడు దాని తర్వాత దాన్ని ధారణ చేసి ఆ ప్రేమని మీలో ధారణ చేసుకుంటే మీరు ఇతరులతోటి పంచుకున్నప్పుడు బాబా మనం చూసినప్పుడు మనం అది ఇప్పుడే వింటున్నాం కదా బాబా అంటున్నారు. బాబా సమానంగా ఉండడము అంటే గుర్తించడము. మనము మాట్లాడినప్పుడు నిర్వేర్భయ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఏంటి కరుణ దయా మనుషు ఇతరులందరూ ఏంటి కొంతమంది విఐపీలు వీళ్ళందరూ కూడా ఏంటి పబ్లిక్ కానీ అందరూ ఉపయోగించిన పదాలను చూస్తే చాలా అద్భుతం. ఇప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా మీరు వెళ్ళగలుగుతారు, తలుపు కొడితే సరిపోతుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచరు, ఎప్పుడు ఏంటి తలుపును కొట్టాల్సిన అవసరం ఉంటుంది, ఎప్పుడు తలుపు తెచ్చే ఉంటుంది అంటే మామూలుగా చూస్తే. నాకు అనిపిస్తుంది మనము దానిని భగవంతుని గుణాలని మనం ధారణ చేసుకోవాలి. మనం ఎంత ధారణ చేసుకుంటే మీరు అంత దీన్ని గుర్తింపు ఉంటుంది, అలాగే మీకు అనుభవం కూడా అవుతుంది. అదేంటి చాలా సహజంగా అయిపోతుంది, సహజపూర్వకంగా భగవంతుడు ఏంటి శాంతి సాగర్లు అంటే ఏంటి మన శాంతి స్వరూపము అది చూపిస్తుంది. నేను ఎంత భగవంతు శాంతి సాగర్లని గుర్తించాను, ప్రతి గుణము నేను దాన్ని ఎలాగ నా రూపంలో ఎలా చూపిస్తాను అన్నది చెప్తుంది మనం ఎంత గుర్తించాము అని. గుర్తించడం అన్నది ఏంటి మనము దాన్ని బాబాని పరిచయం ఎలా చేయాలి అని, భగవంతుని పరిచయము మీ యొక్క జీవితం ద్వారా చేయడము అది ఏంటి సరైన సత్యమైన గుర్తింపు. నాకు అనిపిస్తుంది చాలా చాలా గుణాలు
ఆల్ ఎక్స్పీరియన్స్ విచ్ వి హావ్ మేమంతా అనుభవం చేసాము అది బాబా నుంచి కదా మన మనలో ఉన్నవి మనం అనుభవం చేసేది అంతా బాబా నుంచి కదా తండ్రి చూపింది అదేంటి సంతానం చూపించినట్టు సంతానం తండ్రిని చూపించినట్టు ఇప్పుడు బాబా మనని ప్రత్యక్షం చేశారు ఇప్పుడు మనం బాబాని ప్రత్యక్షం చేయాలి ప్రతి బీక ఎక్కడ వారు ఎక్కడ ఉన్నా కూడా మీరు చెప్పడం భగవంతుడు నేర్పిస్తున్నారు అంటే మిమ్మల్ని చూస్తారు మీ యొక్క జీవితాన్ని చూస్తారు మీ యొక్క సంబంధాలను చూస్తారు మనం చేసినప్పుడు అప్పుడు ఇతరులకి సులభం సహజమైపోతుంది సులభమైపోతుంది భగవంతుడు నేర్పిస్తున్నారు పాఠాలని కాదు మనము నిమిత్తులము నిమిత్తుల కింద మనము మనం ప్రత్యక్షం చేస్తాము బాబాని ప్రత్యక్షం చేస్తాము మనము మనం గుర్తించడము దాని తర్వాత బాబా సమానంగా అవ్వడము తర్వాత బాబా చెప్పారు బాబా సమానంగా అంటే అంత శక్తివంతంగా అవడము అంటే అంత గుణాలు శక్తులు బాబా అంటే సమర్థంగా అవడము అది ఆ విధంగా గుర్తించడం అంటే ఎలా చూపుంటారు అని కాదు ఇది గుణాలు శక్తులు అదేంటి పవిత్రత అవన్నీ కూడా పవిత్రత మీ హృదయము అన్ని సమయాల్లో శుభ్రంగా ఉండడం ఏ వికారాల నుంచి ముక్తిగా ఉంటూ అది గుర్తించడము ఒకటి గుర్తించడము అనుభవము అదేంటి ఆ ఒక ప్రేమ యొక్క అదేంటి అనుభవము పవిత్రత శక్తులు అది మీ యొక్క ఆటోమేటిక్ గా మీ యొక్క ఇతరులకి గుర్తించినట్టు ఇవ్వడము బాబా చెప్పినట్టు ఇవాళ ఒక ఎక్స్ప్రెషన్ వాడారు భగవంతుడు మీ స్నేహి మీ యొక్క స్నేహితుడు మీరు ఇది నిర్వేర్భయ గురించి మళ్ళీ మళ్ళీ విన్నది దాని తన లాయల్టీ కూడా దాన్ని నేను ఎవరు కూడా ఎవరు అంటే విధేయత పేరు అదేంటి అదేంటి అంటే ఒక అర్థము ఏ ఎలాంటి శత్రువులు లేరు నిర్వేరంటే ఎలాంటి వైరం లేని వారు సో ఇవాళ మురళిలో చివరిలో ఎవరి దగ్గర అయితే పెద్ద హృదయం ఉంటుందో వాళ్ళకి దయాహృదులై ఉంటారు అది వాళ్ళు And I know it wouldn't be something that, it wouldn't be a question you have, and I just throw it out. ఎవరైతే ఉదారచిత్తులుగా విశాల హృదయులుగా ఉంటారో వారే ఐక్యతకు పునాది ఉంటారు అది తప్పకుండా నెరవేర్పాయి. I definitely see the through him నెరవేర్పాయి ద్వారా గుణాలు ఏవి అవసరమో అంటే ఒక్క 8 మందిలో ఒకరు కింద పర్ఫెక్ట్ అదేంటి లక్ష్మీ నారాయణ సమానంగా తల్లి తండ్రిగా గుణాలు సమానంగా ఉంటూ అదేంటి నిర్వేర్భయ్గా అదేంటి ఒక అదేంటి ఒక అడ్మినిస్ట్రేటరు మామూలుగా అదేంటి ఒక అంటే పురుష గుణాలను చూస్తూ అలా అని ఒక కరుణాభావము ఒక సున్నితము అదేంటి ఒక అంటే You say he's in the running because we normally only think of the daddies as being in the running ippudu daddies ni ippudu adenti 8 mandilo chustamo kani adenti ante sambandhamu nijamaina prema sambandhamanta kuda chaala manchi gunalu adi adi pancheyaledan kadu naa daggara sneetham ledu ani cheppi kadu naaku anipistundi chaala prema toti nirveer bhai garu chaala prema toti ఆ ఒక స్నేహితం పైన ఎప్పుడు నమ్మచ్చు నా స్నేహం పైన మామూలుగా చూసి ఎక్కువ అలా అలాంటి గుణాలు కనిపించవు చిన్న విషయాలు పెద్ద ఏంటి ఒక తేడాలు లేకపోతే సంబంధం విడిపోవడాలు అలాంటివి ఒకసారి దాదికి జానికి అడిగినాము ఏది ముఖ్యము అని చెప్పంటే ఏది ముందు వస్తుంది అంటే సేవానా లేదా సంబంధాల దాది చెప్పారు సంబంధాలు మంచిగా ఉంటే సేవ తప్పకుండా పాలిస్తారు సేవ కుదురుతుంది సంబంధాలు సరిగా లేకపోతే సేవ పెరుగుతుంది కానీ దాన్ని ఎట్టి పాలన చేయలేము అడ్డంకులు లేకుండా ఉండలేవు నాకు అనిపిస్తుంది నిర్వయ భాయ్ గారు ఒక చిన్న వయసులోనే మా అమ్మతోటి బాబాతోటి ఉన్నారు దాని తర్వాత నిరంతరము దాది ప్రకాశ్మణితోటి ఉండేవారు దాది ప్రకాశ్మణి ఇప్పుడు అదేంటి
బాంబేకి కోఆర్డినేటర్గా ఉండేవారు ఆ ఏ సంస్థానంకి. అక్కడ జ్ఞానం తీసుకున్నారు నిర్వేర్ భాయ్ గారు, దాది ప్రకాష్ మణి పెద్దగా ఏంటి అనంతం కింద చేసేవారు. అది అది దాంట్లో పాత్ర పాల్గొన్నారు, సహాయం చేయడానికి వినడము, బాబా ఏమడుతున్నారు, దాది ఏం చెప్తున్నారు చేయమని చెప్తారు, ఇది చేయండి అది అది పెట్టండి ఇది చేయండి అని చెప్పేసి ఆ ఒక దానికి ముందు పని తీసుకునేవారు. మనం కలిసి చేద్దాం దాది అని చెప్పనే ఉండేవారు. అది ఒక మంచి కనెక్షన్ కూడా దాది ప్రకాశమణి తోటి. అది మదేంటి సహాయం చేసింది, ఏది ఎప్పుడు ఏది అవసరము, యజ్ఞకి ఏది అవసరము అన్నది చెప్పుకొని తెలిసింది. అది ఏంటి ప్రేమ ఏంటి కలిసి ఉంటూ మెలిసి ఉండడము. ఇప్పుడు కాటేజీలో వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంకా అనుభూతి అవుతుంది, ఇది మా స్థానము, లేదా నేను చూస్తున్నాను వెళ్తున్నాను, ఎవరికో ఎవరితో కాటేజ్కి వెళ్తున్నాను కాదు, నిన్న నేను ఇద్దరు బ్రదర్స్ ని ముఖ్య వాళ్ళని ఎవరైతే నిర్వేర్ భాయ్ గారిని చూసుకునేవారు వాళ్ళని పిలిచాను. ఇద్దరు వచ్చారు, వాళ్ళు మొదటిసారి మనం వింటున్నాను మోహన్ భాయ్ చెప్తున్నారు, ఎంతో మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఒక్క మాట పదం కూడా మాట్లాడడం లేదు, ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎలాగా ఉండింది అంత. నేను చెప్పాను ప్రతిరోజు ఒక్క అనుభవాన్ని రాయండి మీకు, అప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళతో పంచుకోవడానికి కుదురుతుంది. అది ప్రతిరోజు రాయండి కొన్ని సెంటెన్స్లు, కొన్ని మాట్లాడండి. నేను అందరినీ చెప్తున్నాను అది ఈ యొక్క స్మృతులు మన మన వ్యక్తిగత అనుభవాలు ఈ ఆత్మలతోటి అది ఎవరు వస్తున్నారో వాళ్ళు ఆనందించగలుగుతారు. లెక్చర్ ఇచ్చే బదులు మీరు ఉదాహరణ ఇవ్వండి ఆచరణ ఆచరణలో. చాలా మంది చాలా కథలు ఉన్నాయి. నా కథ నా తాగు నిర్వేర్ భాయ్ గారి త్వరత నాకు దృష్టి ద్వారా నాకు గుర్తించింది, నా జీవితం మారిపోయింది. ఇంకొక సమయంలో నేను లండన్ కు వచ్చినప్పుడు 1982లో అదేంటి మొదటి ట్రిప్ ఇండియా నుంచి బయటికి మొదటిసారి. So that was when my drama changed again and I got sent to America. And so the same thing I was అదేంటి అమెరికా అప్పుడు పంపించాను. నేను వెనక ఆలోచిస్తే శివాని బెన్ ప్రోగ్రామ్ చూస్తే ఇట్స్ టైం సమయం మొత్తం టాపిక్ అంతా. కానీ this was the time that the soul flew away. You know, you were talking earlier, Didi. ఇప్పుడు ఆత్మ ఏంటి ఈ సమయంలో. At least 100 people have come on since you were talking in Hindi. మీరు హిందీలో మాట్లాడడం నుంచి 100 మంది పైన వచ్చారు. మీరు మహాదాని ఒక భవన్ దాని గురించి ఏంటో అవుతోంది. మహాదాని అంటే అందరికీ తెలుసు, కానీ మీరందరూ ఇంత నిర్ణయానికి ఎలా మదేంటి అక్కడ ఏమవ్వాలి అన్నది ఎలా నిర్ణయించుకున్నారు? మహాదాని అంటే గ్రేట్ డోనర్, అది దీంటి సరైన అంటే పేరు స్థానానికి ఎక్కడైతే నివసించారు. ఎందుకంటే హాస్పిటల్ తోటి చాలా కనెక్ట్ అయి ఉన్నారు నిర్వేర్ భాయ్. అందుకని ట్రస్టీ మీటింగ్ లో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కారణంగా చాలా మంది వస్తున్నారు. అందరూ అన్ని మీటింగ్ లో అని ఇక్కడ అవుతుంటే అదేంటి ఎవరు బయటికి రారు. కానీ డాక్టర్ ప్రతాప్ అంతా వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు, అక్కడ భోజనం చేసి మొత్తం అంతా కూడా ఏంటంటే ఆ పనులు అక్కడ అవుతున్నది. అక్కడ ఎక్కడ అవుతాయి మళ్ళీ? ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇది వాళ్ళు నిర్ణయించారు, ఆ లివింగ్ రూమ్ కిచెన్ ఏంటి వంటగది అంతా కూడా ఎప్పటిలాగే పనిచేస్తుంది. దాని తర్వాత ఏంటి నిర్వేర్ భాయ్ గారు నివసించే గది ఏంటి మొత్తం అంతా ఫర్నిచర్ అంతా తీస్తే చాలా పెద్దది. అక్కడే భోగ్ కూడా ఏంటి అదేంటి సమర్పించారు. నేను 12 గంటలకి ఏంటి తన బెడ్రూమ్ ఇప్పుడు చాలా ఓపెన్ స్పేస్ చేశారు. నేను ఇంకా వెళ్ళలేదు కానీ అయితే వాళ్ళు చెప్తారు చాలా పెద్దదని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రేమ హాస్పిటల్ కోసం కార్యాల కోసం అది అక్కడ కొనసాగిస్తుంటే ఏంటి నచ్చుతుంది. మొదలెక్క ఏమీ అవ్వకపోయినా దర్శనం కోసం నా స్థానాన్ని ఉంచొచ్చు అని. ఏంటి నిర్వేర్ భాయ్ గారి పరివారం సభ్యులు చాలా మంది వచ్చారు. మోహన్ భాయ్ చెప్పారు 40 మంది అక్కడ భోజనం చేశారు. ఒక మాత చెప్పారు
రోటీ చేస్తూ ఉన్నారు, ఈవెన్ 40 మంది కూడా. చాలా ఇంట్రెస్టింగ్ చూడడానికి, చాలా మంది దాదీలు వాళ్ళు వాళ్ళ కాటేజెస్ ఇతరులకి వెళ్ళి కూర్చుని ఉండడానికి, మెడిటేషన్ చేయడానికి. కానీ జయంతి బెన్ దాదీ జానకి కాటేజ్ లో ఉన్నారు, అది ఉపయోగించారు. కానీ చాలా మంది దాది తోటి గడప సమయం గడపడానికి వెళ్తారు. ఈ స్థానము ఒక కొత్త రకమైన కొత్త విధంగా ఉపయోగకరపడతారు. ఇది ఎవరు నిర్ణయించారు? ఇది గ్రూప్, మీరు గ్రూప్ లోనా? లేకపోతే నేను చేయలేదు, నేను ఆ 15 దాంట్లో పాల్గొనలేదు. డాక్టర్ ప్రతాప్, ముని బ్యాన్, శశి బ్యాన్ వాళ్ళు ముఖ్య దీనికన్నీ మీటింగ్స్ కి ఉండేవారు. అదంటే నిర్భయ బై గడితో పనిచేసేవారు, ముని బెన్, శశి బెన్, అలానే డాక్టర్ ప్రతాప్. దాని తర్వాత అక్కడ ఉన్న బ్రదర్స్ వాళ్ళందరూ కూడా కూర్చుని నిర్ణయించుంటారు. వాళ్ళు నాకు చెప్పినప్పుడు చాలా మంచి ఐడియా అని నాకు అనిపించింది. మనం ఎక్కడికి వెళ్తాము? మనం అంతా కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చాము, ప్రతిరోజు ఇక్కడ సలహా తీసుకున్నాము. ఇంకా మనకి మార్గం చూపిస్తారేమో అని చెప్పి అని అన్నారు. ఇంకొక స్థానము చాలా నచ్చిన, అదేంటి, తన చిన్న గార్డెన్ లో నిర్భయ బాయ్ గారి చిన్న గార్డెన్ లో చాలా మంచిగా ఎంతో ప్రకృతి అంటే ఎంతో ప్రేమ ఉండి, ఎంతో బిజీగా ఉన్నా కూడా అది క్లాస్. మీరు అంతా ఎంత బిజీగా ఉంటే కూడా మీరంతా మీకేమి పని లేదు అన్నట్టుగా చెప్తారు. అదేంటి, ఒక పక్షుల గురించి చెప్తారు, పువ్వుల గురించి చెప్పేవారు. ఏమి లిటిల్ గార్డెన్ నెక్స్ట్, తన చిన్న గార్డెన్ వాకింగ్, దాంట్లో వాకింగ్ అది చేసేవారు. అక్కడ వెళ్ళి కూర్చోవడం కూడా, గార్డెన్ లో చాలా మీటింగ్లు అయ్యాయి. అక్కడ మామిడి పళ్ళు చెట్టు ఉంది, ఇంకా వేరే ఫలాలు ఉన్నాయి, చిన్న చిన్న మామిడి పళ్ళు వస్తాయి. మోహన్ భాయ్ ఎలా ఉన్నారు? నిన్న బానే ఉన్నారు, బానే. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి చూస్తారు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు ఇంకా ఎక్కువగా బిజీగా ఉంటారు దానికి ముందు కంటే అని చెప్పి అనుకుంటున్నారు. అది అవ్వాలా లేదా అని చెప్పేసి అని ఆలోచిస్తారు. కానీ డ్రామా కానీ చాలా పాజిటివ్ గా ఉంటూ, చాలా అది చాలా ముఖ్యము తనకి. ఏంటి అది చెప్పారు, చేతులు పట్టుకుని ఉండి నాకు అహ్మదాబాద్ తీసుకెళ్ళండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి చెప్పినా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎంతో అదేంటి బల, ఎంత వీక్ గా ఉండి ఊపిరి చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. అంటే తను అలా వదిలేయడానికి కాదు అనిపించింది మెల్ల, ఎందుకంటే ఊపిరితిత్తులు హృదయం పనిచేయనప్పుడు, అదేంటి హార్ట్ పనిచేయనప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. తర్వాత కిడ్నీస్ దాని మీద, వాటి కిడ్నీస్ మీద ప్రభావం ఉండింది. చివర్లు వాళ్ళు నిర్ణయించుకుని తీసుకెళ్తా ఉండింది, సర్జరీ దాన్ని స్వీకరించారు, అంగీకరించారు. ఇది చాలా పెద్ద సర్జరీ అని తెలిసిన 2-3 రోజులకి ఎంతో మంచిగా ఉండేవారు. దాని తర్వాత శశిబన్ ఈ సందేశం తీసుకొచ్చారు, బాబా ఆహ్వానించారు, అంటే వెళ్లాల్సి ఉండింది. నాకు వెళ్ళాలని, నేను వెళ్ళట్లేదు, నాకు వెళ్ళాలని లేదు అని చెప్పినా కూడా, అదేంటి నిర్భయ బాయ్ గారు పని చేయలేదు అని చెప్పి, పూర్తి పని పూర్తి అవ్వలేదు. సో అహ్మదాబాద్ వెళ్ళడానికి డాక్టర్ పెద్ద చెప్పారు, మీకు మోకాలు నొప్పి ఉంది, మనం ఇద్దరం వెళ్తాము, మనం అక్కడ తింటి అదేంటి వైద్యం తీసుకుందాము అని చెప్పాను. ఇంట్రెస్టింగ్ విషయము మనసా సేవ ఒకటి విషయం ఏంటంటే, ప్రతి ఉదయము లేచి అందరికీ, అందరి పెద్దలకి సకాష్ అని చెప్పారు, నేను మీకు సకాష్ని ఇచ్చాను అని. దాని తర్వాత చెప్పారు, నిన్న మోహన్ భాయ్ చెప్పారు, వర్ధాని భవన్ కొత్త బిల్డింగ్ వస్తున్నది, నిర్భయ భాయ్ గారు దాంట్లో అందరూ పెద్దలు ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, కొంచెం మంచి గదులు దొరకాలి, మంచి మనుషులు, ప్రతి చిన్న కిచెన్ అక్కడ ఉండడము చెప్పారు. 10 నిమిషాలు
పది నిమిషాలు ప్రతిరోజు వీల్ చైర్ లో అంటే ఆ బిల్డింగ్ ముందు వెళ్ళి దృష్టి ఇచ్చారు ఇచ్చేవారు. దాని అక్కడ ఉన్న పనిలో ఉన్న అందరికి టోలీ ఇస్తారు. మేము కాంట్రాక్ట్ ని బయట కంపెనీకి ఇచ్చాం, మన బ్రదర్స్ అనే కాదు. దాని తర్వాత ప్రతి అదేంటి వారంలో ఒక రోజు బ్రహ్మ భోజన్ అందరికి పనుల్లో వాళ్ళకి ఇచ్చేవారు. ఎవరు కూడా అదేంటి వెళ్ళరు, దృష్టి అదేంటి బిల్డింగ్ కి దృష్టిని ఇవ్వరు. ప్రతిరోజు ఏంటి చేశారు అని చెప్పి చెప్పారు. అది పూర్తవలేదు, చూడలేకపోయారు, కానీ ఏంటి అక్కడ ఉండడం చూడలేదు. కానీ దానంతా అంత డెడికేషన్ ఆ మనసా సేవ. మోహన్ భాయ్ పంచుకున్నది చాలా మనసా సేవ చేసేవారు అని చెప్పి చెప్పారు. మంచి ఉదాహరణ మనందరికి అని చెప్పేసి అన్నారు. గౌరవనీయమైన విషయము తను తెలుసుకోవడం. నాకు అక్కడ జనం రేపు మీరు Let's see. All right. Okay. Let's see if we can see. I hope Bhumi said he might allow us to participate. When we were coming, మేము వచ్చేటప్పుడు రామ్ ప్రకాష్ పై చెప్పారు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అదేంటి తనకి టికెట్ దొరికింది, లక్కీగా దొరికింది, కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ న్యూయార్క్ వాపస్ వస్తారు, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ ని వదిలి వచ్చారు. ఇక్కడ ఉండాలనిపించింది, చేయగలిగింది చేశారు. ఇప్పుడు కొన్ని మాటలు పంచుకుంటున్నారు. ఓం శాంతి. నేను ఎంతో అదేంటి ధన్యవాదాలు అదేంటి మోని దీదికి ఇవ్వాలి, ఎందుకంటే నేను తెలిసిన వెంటనే నిర్వేర్ భాయ్ గారు అదేంటి మనతోటి లేరు, అదేంటి శరీరం వదిలేశారు అని తెలిసిన వెంటనే కొన్ని గంటల్లో నేను ఒక ఫోన్ కాల్ చేశాను దీదికి. నాకు వెళ్ళాలని ఉంది, అయితే వెళ్ళండి అని చెప్పారు. మీరు వెళ్ళాలి అని అన్నారు. నేను దీదితోటి ప్రయాణం చేశాను ఢిల్లీ దక్కా తర్వాత. అంటే మీరు మనము అక్కడ లేట్ గా వెళ్తాము, కానీ మీరు ఫ్లైట్ తీసుకోవాలి అహ్మదాబాద్ కి, అప్పుడు మీరు సరైన సమయానికి ఉండగలుగుతారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎంతో మంచిగా అనిపించింది. నేను అహ్మదాబాద్ ని తర్వాత జేరీ, దాని తర్వాత కార్ తీసుకుని నేను అక్కడ 12 గంటలకి కొత్త 12 గంటలకి జేరాను. అంత ఏంటి సామాన్లన్నీ వదిలేసి కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్ళాను. అక్కడ నేను చెప్పాను నేను అక్కడ bodies over there and give homage to him. ఏంటి నా ఒక ఏంటి వెళ్ళి ఏంటి మాలను పెట్టాను. దాని తర్వాత నేను స్టేజ్ మీద కూర్చుని సోఫా ఏంటి సోఫాలో కూర్చుంటారు మధ్యలో, కానీ నేను అన్ని అనుభవాలు నాకు దొరికినవి. నేను 50 సంవత్సరాలు కిందట కలిశాను మొదటిసారి మధుపనికి వెళ్ళినప్పుడు. నాకు తెలుసు ఎలాగా డ్రామాని ఎలా వివరించారు. దాని తర్వాత స్థాన సమయంలో నేను నిర్వేర్ భాయ్ గారు తెలిసినట్టు ఎంత అద్భుతమైన విజనరీ, ఎంత ఏమిటి ఆలోచిస్తున్నారు అలాని ఇతరులు ఆలోచించే దాని మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది. ఇలాగే దాది ప్రకాష్ మణి విని కలిసి సేవ చేశారు. అదేంటి దాని నుంచి ఎన్నో సార్లు చూశాను. అమెరికాకు వచ్చినప్పుడు నేను చుట్టూ తీసుకుని వెళ్ళడము, నాతో పాటు ఉన్నారు, కొన్నిసార్లు ఉన్నారు. నేను అన్ని ఆ ఒక స్మృతులన్నింటినీ ఆలోచిస్తూ నాకు ఆశ్చర్యంగా నేను అక్కడ అక్కడ కూర్చున్నాను. నేను ఆ చైర్ ని 4 గంటల సమయము నా కళ్ళని రెప్పవాల్చకుండా అక్కడ కూర్చున్నాను. ఒక్కటి నేను చెప్పాల్సింది మొని దీది చెప్పారు, చాలా సార్లు చెప్పారు, మీరు సీదా కూర్చోండి, మీ ఇలాంటి ఆధారం లేకుండా. నేను అలాగా కూర్చుని ఉన్నాను 4 గంటల సేపు కూర్చున్నాను. నాకు అది చేయగలిగింది. నాకు ఎంతో అద్భుతమైన అభినందన అప్రిసియేషన్ ఇవ్వడానికి నాకు నచ్చింది, నాకు ఇవ్వగలిగాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. మేము 3 రోజుల కోసమే వచ్చాను, కానీ నాకు చాలా నిండుగా వెళ్తున్నాను. చాలా మంచి అనుభవాలు స్మృతులు తీసుకుని వెళ్తున్నాను.
6 PM we will have. 5 నుంచి 6 దాకా అవ్యక్త మురళి రివిజన్ ఉంటుంది. దాని తర్వాత హిందీ సిరీస్, బట్టి హిందీ సిరీస్, ఇంగ్లీష్ సిరీస్.